శ్రీ భునుమహ నూట నలభై నాలుగు రోజుల పాటు కుంభరాశిలో పెద్ద అయిన ధర్మప్రభు అయినటువంటి గురువు దేవతల గురువు బృహస్పతి నవంబర్ ఇరవైవ తేదీ రాత్రి దగ్గర నుంచి రాబోయే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఆయన కుంభరాశిలో సంచారంలో ఉంటున్నాడు మరి కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి నూట నలభై నాలుగు రోజులలో గురువు యొక్క సంచార సమయంలో ఉన్నటువంటి వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులకు సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక పరిహారాన్ని తెలియజేస్తాను అని చెప్పాను ఇక సావధానంగా వినండి గురువు కుంభరాశిలోకి ప్రవేశం నవంబర్ ఇరవైఅవ తేదీ ప్రవేశం చేస్తుంటే దానికి ముందు రోజే పంతొమ్మిదవ తేదీన నవంబర్ పంతొమ్మిది ఒక పాక్షిక చంద్రగ్రహణం ఈ శతాబ్దానికి అతిపెద్ద చంద్రగ్రహణంగా ఏర్పడుతున్నది గురువు ఒక రాశిలోకి ప్రవేశం చేస్తుంటే పుష్కరాలు వస్తాయి కనుక సింధు నదికి పుష్కరాలు వస్తున్నాయి అది ఒక పన్నెండు రోజులు జరుగుతాయి ఈ పుష్కరాలు కాగానే డిసెంబర్ నాలుగవ తేదీన మరొక సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది అంటే రెండు గ్రహణాల మధ్య ఒక చంద్రగ్రహణము ఓ సూర్యగ్రహణం కార్తీక పున్నమికి చంద్రగ్రహణము కార్తీక అమావాస్యకి సూర్యగ్రహణం ఈ రెండు గ్రహణాల మధ్యనే ఈ పుష్కరాలు జరగటం ఆ పుష్కరాలు కూడా సింధూ నదికి అయితే గురు ప్రవేశం జరిగిన తర్వాత ఈ అమావాస్యకి గ్రహణం వచ్చిన తర్వాత నుంచి నాలుగు కాలస్వరుపయోగాలు వరుసగా వస్తాయి గతంలో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చిన సమయంలో ప్రపంచ ప్రజలందరూ కూడా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులకు గురైనారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థానంలో ఉన్నాడు ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది జాగ్రత్తలు తీసుకుంటాం జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మన కారకుడు చంద్రుడు ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడుతుంటాడు మనసుని మనం నేరుగా నియంత్రించలేము కొంతమంది మాత్రమే నియంత్రించగల శక్తి సంపన్నం ఉంటుంది కానీ అందరూ కూడా నియంత్రించలేరు కనుక వీటికోసంగా ప్రత్యేకంగా ఒక గడ్డి లాంటి దాన్ని గోమాతకి ఆహారంగా ఉంచండి అని చెప్పడం జరిగింది పచ్చి శనగలు గురువు యొక్క ధాన్యం శనగలు చిన్న శనగలు ఉంటాయి ఆ శనగలు తెచ్చుకోండి ఏ రోజైనా తెచ్చుకోండి ఎప్పుడు తెచ్చుకోండి డిసెంబర్ నెల ఏడవ తేదీ లోపల ఎప్పుడైనా తెచ్చుకోండి డిసెంబర్ ఏడు లోపల తర్వాత తీసుకోవచ్చు ఎనిమిది నుంచి మనకు డేట్స్ స్టార్ట్ అవుతున్నాయి అయితే ఆ తెచ్చుకున్నటువంటి శనగల్ని ఒకరోజు రాత్రి నానబెట్టండి రెండవ రోజుకి బాగా నానుతాయి నానిన తర్వాత ఓ చిన్న అట్టపెట్ట లాంటిది కానీ లేకపోతే ఒక పల్లెం కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలో కొద్దిగా మట్టిని తొవ్వి కొంచెం చదువులాగా చేసేసి దాంట్లో ఓ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆ ధాన్యాన్ని చల్లండి చల్లి మట్టి కప్పండి అయిపోతుంది సింపుల్ తర్వాత నీళ్ళు చల్లండి ఆ విధంగా నీళ్ళు చల్లుతుంటే అది ఏపుగా పెరుగుతూ ఉంటుంది నిదానంగా పెరుగుతుంది ఒక పది రోజులు వచ్చే సమయానికి కనీసం ఆ ఎత్తు వరకు వచ్చేస్తుంది చాలు జస్ట్ వాటిని పీకేసి గోమాతకి ఆహారంగా ఇవ్వాలి ఇక గమనించవలసింది ఏమిటంటే ఒక ఇంటో నలుగురో ముగ్గురు ఇద్దరు ఐదు మందో ఎంతమంది ఉంటారు సరే ఇంతమంది తరఫున ఒకరు చేయండి లేక అందరూ చేద్దాం అనుకుంటే అందరూ తలాకాసిన గింజలు దాంట్లో వేయటం కాదు గోవుకి పెట్టడం గోవుకి తినిపించటం ఒకరే మొత్తం గింజల్ని ధాన్యాన్ని నానబెట్టి చల్లి ఏపుగా పెరగనివ్వండి ఆ తర్వాత గోవుకు అందజేయటం మాత్రం ఎవరి పార్టీకి వారు వ్యక్తిగతంగా అందజేయాలి లేదా కొంతమంది రాలేని వారు ఉంటారు వారికి బదులుగా ఇంట్లో మరొకరు వారిని మనసులో స్మరించుకొని వారికి బదులుగా సంకల్పించుకొని ఆ గోమాతకి ఆహారంగా పెట్టండి అయితే ఇక్కడ గమనించవలసింది ధాన్యం ఏ రోజున భూమిలో చల్లాలి అనేది మనకు ముఖ్యం కనుక భూమిలో చల్లటానికి కొన్ని తేదీలు చెబుతున్నాను డిసెంబర్ ఏడవ తేదీ నాటికి ధాన్యం తెచ్చుకోండి డిసెంబర్ ఏడవ తేదీ తర్వాత కూడా కొనుగోలు చేయండి మనకు డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఇక చల్లేటువంటి రోజులు నేను తెలియజేస్తాను డిసెంబర్ ఎనిమిది బుధవారం మట్టి మీద చల్లుకోండి నెక్స్ట్ డిసెంబర్ పది శుక్రవారం నెక్స్ట్ డిసెంబర్ పద్నాలుగు మంగళవారం నెక్స్ట్ డిసెంబర్ ఇరవై సోమవారం నెక్స్ట్ డిసెంబర్ ఇరవై ఒకటి మంగళవారం నెక్స్ట్ డిసెంబర్ ఇరవై ఐదు శనివారం లాస్ట్ది డిసెంబర్ ఇరవై ఏడు సోమవారం మరొకసారి చెప్తాను డిసెంబర్ ఎనిమిది డిసెంబర్ పది డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు అంతే కేవలం ఈ ఆరు రోజులు మాత్రమే ధాన్యాన్ని అంటే నానినటువంటి శనగల్ని చల్లుకోవటం మరి నానబెట్టుకోవటం దాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది దాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే రెండవ రోజు కల్లా అవి చక్కగా నానతాయి నానిన ధాన్యాన్ని మొలకెత్తుంది విధంగా మనం భూమి చల్లుకొని మట్టి కప్పేసి రోజు కొద్ది కొద్దిగా నీళ్ళు పోయాలి అయితే ఇక్కడ ధాన్యం నాన్ నానబెట్టి వేసిన తర్వాత అవి మొలకెత్తుతాయి ఏపుగా పెరుగుతాయి పెరిగినటువంటి ధాన్యాన్ని ఏ రోజు గోమాతకు పెట్టాలి అంటే గురువారం రోజే ధాన్యాన్ని గోమాతకు పెట్టాలి ఇక్కడ మీరు గమనించవలసింది డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా ధనుర్మాసము అని ప్రారంభమవుతుంది ధనస్సు రాశిలోకి రవి సంచారం కోసంగా వెళ్తాడు ధనస్సు రాశి తనే ధనుర్మాసము అంటారు ఆ ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ధనుర్మాసం ఎండింగ్ లోపల మాత్రమే గోమాతకి పెడుతుంటాం ఎనిమిదవ తేదీ చలిన పదవ తేదీ చలినా పద్నాలుగవ తేదీ చలిన ఇరవైవ తేదీ చలినప్పటికీ మీరు మొదటిగా గోమాతకు ఆ గడ్డిని ఆహారంగా సమర్పించవలసింది డిసెంబర్ పదహారవ తేదీ గురువారం రెండు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ గురువారం మూడు డిసెంబర్ ముప్పైవ తేదీ గురువారం నాలుగు రెండు వేల ఇరవై రెండు జనవరి ఆరవ తేదీ గురువారం చివరిది రెండు వేల ఇరవై రెండు జనవరి పదమూడవ తేదీ గురువారం అంటే గోమాతకు సమర్పించవలసింది కేవలం ఐదు గురువారాలే వచ్చాయి పదహారవ తేదీ ఇరవై మూడవ తేదీ ముప్పైవ తేదీ డిసెంబర్లో జనవరిలో ఆరవ తేదీ పదమూడవ తేదీ ఐదే కనుక ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఇక మీకు సమీపంలో ఎక్కడో ఒక చోట గడ్డి మీరు ఏపుగా పెంచుతారు అది గోమాతకు సమర్పిస్తారు సరైన సమయానికి గోవు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా ఆలోచన చేయాలి గోవు దొరికితే తప్పకుండా ఆహారంగా మీ ఏపుగా పెంచిన గడ్డిని పెంచి అక్కడ సమర్పిస్తారు గోమాత దొరకకపోతే లభ్యం కాకపోతే అప్పుడు ఎలా ఇది చాలామందికి వస్తున్న చిక్కు ప్రశ్న గోవులు అన్ని చోట్ల మనకు అనుకూలమైనటువంటి స్థావుల్లో ఉంటుంటాయి కొంతమందికి అది దగ్గరలో గోవు లభ్యం కాకపోవచ్చు అలాంటివారు ఏం చేయాలి అలాంటివారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ ఆ సంక్రాంతి పండుగ చాలామంది జనవరి పదిహేను సంక్రాంతి పండుగను చేసుకుంటారు కొన్ని పంచాంగాలలో ముఖ్యంగా టీటీడీ వారి పంచాంగంలోను శ్రీశైల దేవస్థాన పంచాంగంలోనూ కొన్ని ఇతర పూర్వగణిత పంచాంగాలలో జనవరి పదిహేనవ తేదీ సంక్రాంతి పండుగ అని అందులో ఉంటుంది కానీ జనవరి పదిహేను సంక్రాంతి పండుగ కానే కాదు జనవరి పద్నాలుగే నేను విత్ ప్రూఫ్స్తో మీకు మరొక వీడియోలు కూడా తెలియజేస్తా కనుక ఆవు ఎక్కడ మీకు లభ్యం కాని సమయంలో రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగవ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినటువంటి రోజును ఆ రోజు సంక్రాంతి పండుగ పర్వదినము మకర సంక్రాంతి ఆ రోజు ఉదయాన్నే అప్పుడు గోవు దొరికితే సరే అప్పుడు కూడా గోవు దొరక్కపోతే అప్పుడు ఏం చేయాలి అంటే ఆ గడ్డిని చల్లగా తీసుకొని దాన్ని మీ సమీపంలో ఉన్నటువంటి వృషాల దగ్గర నీటిని ధారగా వేస్తూ ఆ గడ్డిని వదిలేసింది అంతే ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆవులకి ఏమండి చాలామంది ఉన్నాయి ఆవులు ఉంటాయి అనుకోవచ్చు కొన్ని చోట్ల ఆ గోవులు కూడా ఒక్కోసారి లభ్యం కాకపోవచ్చు కానీ దీనికి ప్రత్యేకమైన నియమాలు అంటూ ఏమీ లేవు ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం ఆ రోజున సమర్పించవద్దు ఆ రోజున ఆ ధాన్యాన్ని వేయవద్దు అలాగే ఇక వైదవ స్త్రీలు ఉంటారు చక్కగా ధాన్యాన్ని చల్లండి అలాగే గోవుకి సమర్పించండి ఈ ప్రకారంగా చేసిన కారణంగా మన కారకమైనటువంటి చంద్రుడు చంద్రుడికి మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలు ఏమిటి తెలుసా హస్త శ్రవణం రోహిణి ఈ మూడు నక్షత్రాలు గురువు యొక్క నక్షత్రాలు ఉంటాయి పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాలకి ఒకసారి లెక్కించాం అనుకో పునర్వసు నుంచి లెక్కిస్తాం ఈ గురువు యొక్క నక్షత్రాల నుంచి లెక్కిస్తే చంద్రుడి యొక్క నక్షత్రాలు నైధన తారాలు అవుతాయి వ్యతిరేక నక్షత్రాలు అవుతాయి కనుక మన మాట వినం కుంభరాశిలో గురువు ప్రవేశం చేసిన తర్వాత మెడ మీద తల ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సరైన నిర్ణయాలు తీసుకుందామని అనుకుంటారు కానీ నిర్ణయాలు తీసుకోలేరు అది వచ్చిన చిక్కల్లా కనుక ఈ ప్రకారంగా ఈ పరిహారాన్ని చేసిన కారణంగా మనసుని కొంత నియంత్రించిన వారు అవుతారు అంతే దీనికి ప్రత్యేకంగా నియమాలు అంటే ఏమి లేవు గోవుకి గడ్డి మాత్రమే పెట్టండి వేరే ధాన్యాలు కానీ బెల్లం కానీ ఇతర రకరకమైనటువంటి ఏవో ఆహారాన్ని తీసుకోపోతుంటారు గోవులు గడ్డి మాత్రమే తింటాయి అంతే తప్ప బెల్లాలు స్వీట్స్ అరటి పండ్లు ఇవి అలవాటు అయిపోయింది అందరికీ పెట్టడం కనుక దాని యొక్క జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అది ఇంకా మహా పాపం అది ఏది ఏది తింటుందో అదే మనం సమర్పించాలి కానీ కొన్ని చోట్ల పండితులు చెబుతుంటారు నువ్వులు బాగా బెల్లం కలిపి పెట్టండి అని ఎంతటి పాపం అది అది మూగజీవి ఇలాంటి పనులు చేయకండి కనుక కేవలం గడ్డి మాత్రమే తెరిపి అది కూడా శనగలు గురువు యొక్క ధాన్యం శనగలు ఆ శనగలు భూమిలో వేసిన తర్వాత అవి బీజాలు వచ్చి గడ్డిలాగా పెరుగుతుంది ఆ గడ్డిని మాత్రమే ఆహారం ఇస్తున్నాం కనుక గడ్డి పెంచడానికి అనువైన తేదీలు ఆరు తేదీలు మరొకసారి చివరిగా చెప్తాను డిసెంబర్ ఎనిమిది పది పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఈ రోజులలో ముందు రోజు రాత్రి నానబెట్టుకొని వేయండి ఇక గోవుకి సమర్పించవలసిన తేదీలు డిసెంబర్ పదహారు ఇరవై మూడు ముప్పై ఆరు పదమూడు గడ్డి ఆయత్తు ఎత్తు పెరగచ్చు ఆ ఎత్తు పెరగచ్చు ఆ పెరగచ్చు కనుక మీ అవకాశం ఐదు ఉన్నాయి ఎప్పుడైనా సరే ఈ తేదీలు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఆ కుంభరాశిలో సంచారం చేస్తున్న నూట నలభై నాలుగు సంచారం చేస్తున్నటువంటి ఆ ధర్మ అయినటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందడానికి ప్రయత్నం చేయండి శుభం